అజ్ఞాతవాసి సినిమా తొలి రివ్యూ. అవునండి, మీరంటున్నది అనుకుంటున్నది నిజమే. సినిమా విడుదల కాలేదు, మనం ఎవరూ సినిమా చూడనే లేదు, రివ్యూ ఎలా రాస్తారనేగా మీ ప్రశ్న. ఏమండి, సంక్రాంతి పండుగ ఇంకా రాలేదు, అయితే సంక్రాంతి గురించి మనం ఏమీ చెప్పకూడదా? కొత్త బట్టలు, పిండి వంటలు, ముగ్గులు, గొబ్బెమ్మలు, హరిదాసులు, గంగిరెద్దులు, చలిగాళ్ళు, భోగిమంటలు, ఇదే కదండి సంక్రాంతి. సంక్రాంతి గురించి రివ్యూ రాయడానికి సంక్రాంతి వచ్చే వరకు ఆగాలంటారా? ఇప్పుడు ఇంకా సంక్రాంతి రాకపోయినా నేను పుట్టి బుద్ధి తెలిసాక 60 సంక్రాంతులు చూశాను. సంక్రాంతి లాంటిదేనండి పవన్ కళ్యాణ్ సినిమా. పండుగ రాకముందే పండుగ వాతావరణం తెచ్చేది సంక్రాంతి అయితే, విడుదల కాకముందే రివ్యూ రాయదగిన సినిమా పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి. నేను కథ గురించి అవాకులు చవాకులు పేలి రేటింగులు ఇచ్చే క్రిటిక్ను కాదు కదా. అయినా సినిమా విడుదలయ్యాక రివ్యూ చూసి సినిమా చూడాలా వద్దా అనుకునే మీమాంస సాధారణ సినిమాలకు వర్తిస్తుందో లేదో కానీ పవన్ కళ్యాణ్ సినిమాలకు ససేమిరా వర్తించదు. సంక్రాంతి పండుగను ఈ రివ్యూ ద్వారా 4 రోజులు ముందుగా మీ ముంగిట్లోకి తీసుకురావాలనేది నా ఆకాంక్ష. విడుదలైన అన్ని సినిమాలకు రివ్యూలు రాసే పని నేను చేయటం లేదు. కేవలం పవన్ కళ్యాణ్ సినిమాల రివ్యూలు మాత్రమే రాయాలని నియమం పెట్టుకున్నాను. ఉగాదికి ముందు కాటమరాయుడు రివ్యూ రాశాను, ఇప్పుడు సంక్రాంతికి ముందు అజ్ఞాతవాసి రివ్యూ. అజ్ఞాతవాసి అంటే 10 మందిలో ఫోకస్ కాకుండా అజ్ఞాతంలో నివసిస్తున్న వ్యక్తి అని అర్థం. సినిమా గురించి చెప్పవలసిన దాంట్లో ఇది తొలి హైలైట్. అజ్ఞాతంలో ఉన్న కథలోని ఆ వ్యక్తిని చూడాలని ఎవరికైనా ఉత్సాహం ఉంటుంది. ఇది కథలో కుతూహలం. ఆ పాత్ర ధరించిన పవన్ కళ్యాణ్ను చూడాలని మరో ఉత్సాహం. వెరసి 2 ప్రధాన ఉత్సాహాలతో ముందుకొస్తున్న సినిమాగా అజ్ఞాతవాసిని పేర్కొనాలి. ఏమండి, సినిమా అన్నాక ఎవరో ఒకరు హీరో ఉంటారు కదా, అందరూ బాగానే నటిస్తున్నారు. మీరు పవన్ కళ్యాణ్ గురించి కొంచెం అతిశయించి చెబుతున్నారని ఎవరైనా అంటే నా దగ్గర ఇన్స్టెంట్ సమాధానం ఉంది. చుక్కలు లెక్కకు మించి ఉన్న చంద్రుడు ఒక్కడేననే అందరికీ తెలుసు. పవన్ కళ్యాణ్ చంద్రుడు లాంటివాడు. విశ్వం అంటే యూనివర్స్ ఆయనకు ఆ ఇమేజ్ ఇచ్చి ఆశీర్వదించింది. ఇది నటనలో టాలెంటు, సినిమాల సంఖ్య, సిల్వర్ జూబ్లీలను బట్టి రాలేదు. అది ఒక మెస్మరిజం, స్పెషలిజం, పవనిజం. ఇక్కడ నా స్వీయ అనుభవం ఒకటి చెప్పాలి. ఒకసారి బందర్ బస్టాండ్లో ఆటో ఒకటి మాట్లాడుకుని మంగినపూడి బీచ్కి వెళ్తున్నాను. ఆటో నిండా పవన్ కళ్యాణ్ ఫోటోలు అలంకరింపబడి ఉండటం చూసి, ఏమిటి ఇన్ని ఫోటోలు పెట్టావని అడిగాను. తాను పవన్ కళ్యాణ్ అభిమానినని చెప్పాడు. తర్వాత సంభాషణలో అతని గురించి చాలా విషయాలు తెలిసాయి. చివరగా కొత్త సినిమాలు ఏం చూసావని అడిగాను. నేను సినిమాలు చూడనండి అన్నాడు. అదేమిటి, పవన్ కళ్యాణ్ అభిమానినన్నావు, ఆటో నిండా బొమ్మలున్నాయి, ఇప్పుడేమో సినిమాలు చూడనంటున్నావు, నమ్మే మాటేనా అని అడిగాను. అవునండి, నేను పవన్ కళ్యాణ్ సినిమాలు మాత్రమే చూస్తాను. తమ్ముడు చూశాను, ఆ తర్వాత ఇంకా పవన్ కళ్యాణ్ సినిమాలు ఏమీ రాలేదు అని చెప్పాడు. ఆ తర్వాత ఇదే తరహా సమాధానం చెప్పిన వాళ్ళు నా అనుభవంలో చాలామందిని చూశాను. వీరిలో కుర్రకారే కాకుండా విద్యాధికులు, పరిణితి చెందిన వారు ఉండటం గమనార్హం. అలాగా విడప్పుడు దేవాలయాలకు వెళ్లకుండా పండుగలకు మాత్రమే దేవుణ్ణి దర్శించే అలవాటున్న కోట్ల కుటుంబాలున్నట్లే రోజువారీ ప్రేక్షకులు ఆయన అభిమానులతో పాటు ఎక్స్క్లూజివ్ ప్రేక్షకులు పవన్ కళ్యాణ్కు మాత్రమే ఉన్నారు. అజ్ఞాతవాసి సినిమాకు ఇది 2వ హైలైట్. కర్మసిద్ధాంతం, జ్యోతిష్యం, విలువల గురించి మాట్లాడే ఛానల్ నాది. ఈ సినిమా రివ్యూ కూడా ఆ కోణంలోనే ఉంటుంది. విజ్ఞులైన ప్రేక్షకులు మనసు పెట్టి ఈ వీడియో చివరి వరకు చూస్తే ఈ రివ్యూ రాయటంలో నా నిజాయితీ, తపన అర్థమవుతాయి. అందరూ అనుకునేది ఏమంటే సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చితే విజయవంతమవుతుందని. నిజం చెప్పాలంటే నచ్చటం మీద సినిమా విజయం ఆధారపడి లేదు. విజయవంతమయ్యే యోగం ఉండటం వల్లనే ఆ సమయానికి కోట్లాది మందికి బాగుందనే ఏకభావన ఉదయించి సినిమా విజయవంతమవుతుంది. దీనికి రుజువు ఏమంటే, ఒకప్పుడు మనం విజయవంతం చేసిన చాలా సినిమాలు ఈ రోజున యూట్యూబ్లో ఉచితంగా వీక్షించే అవకాశం ఉన్నా మన వైఖరి ఆ సినిమాల పట్ల సముఖంగా ఉండటం లేదు. అజ్ఞాతవాసి సినిమాకు అనేక యోగాల కలయిక ఉంది, వాటిని ఇప్పుడు పరిశీలిద్దాం. ఈ సినిమాకు కేంద్ర బిందువు పవన్ కళ్యాణే. ఆడియో ఫంక్షన్కు విచ్చేసిన అభిమానులు వెళ్ళు చూస్తే
ఈ సినిమా చాలా బాగుందని, విజయవంతమవుతుందని స్పష్టంగా అర్థమవుతుంది. రాజకీయ సభలకు వచ్చిన జనం పోలింగ్ బూతుకు వచ్చి ఓటు వేయకపోవచ్చు, కానీ ఆడియో ఫంక్షన్కు వచ్చిన వీరాభిమానులు థియేటర్కు వచ్చి సినిమా చూస్తారనటంలో ఎటువంటి సందేహం లేదు. గతంలో ఎన్నడూ రానంతమంది ఈ ఆడియో ఫంక్షన్కు హాజరవటం శుభసూచకం. ఇదే ఈ సినిమాకు ప్రథమ యోగం. ఇక దర్శకుడు త్రివిక్రమ్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మీనా లాంటి పాత సినిమా కథను ఆ అనే పేరుతో సరికొత్తగా సినిమా రూపొందించి బళ బాగా తీసావు హలా అనిపించగలిగిన సమకాలీన దర్శక దిగ్గజం. ఇది రెండో యోగం. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి, ఏ సినిమాకైనా ఆడతారలే అందం. అందమైన ఆడతారలైతే ఆ అందం రెట్టింపు అవుతుంది. ఆ రెట్టింపైన అందాలకు అభినయం తోడైతే ప్రేక్షకుల మనసు సమ్మోహనమవుతుంది, ఊహలకు రెక్కలొచ్చి హృదయం విహంగమవుతుంది. ఈ సినిమాకు పనిచేసిన ఇద్దరు హీరోయిన్స్ కీర్తి సురేష్, అను ఇమానుయేల్ సామాన్యమైన వారు కాదు, విశేషమైన యోగజాతకులు. ఇప్పటికే తమను తాము ప్రూవ్ చేసుకుని విజయాల బాటలో విహారం చేస్తున్న పూగోడులు. వీరిద్దరూ ఒకే సినిమాలో ఉంటే ప్రేక్షకుల కన్నులు ఖచ్చితంగా నాలుకలవుతాయి. అవును మరి, కీర్తి సురేష్ పాలమేగడైతే అను ఇమానుయేల్ జుంటితేన. అందులోనూ కళ్లల్లో భావోద్వేగాలు పండించడంలోనూ, సోయగాలు అలవోకుగా ఆరబోయటంలోనూ వీరిద్దరూ దిట్ట. ఇది అజ్ఞాతవాసికి మూడో యోగం. ఇక సంగీతం గురించి చెప్పుకోవాలి. బయటికొచ్చి చూస్తే టైమేమో 3:00. ఈ పాట అధునాతన నవనీతంలా ఉంది. అంటే వెన్నముద్దను వెనీలా ఐస్ క్రీంలో కలిపి వెన్నెల్లో తిన్నట్టు కొత్త అనుభూతి, భలే ఎగ్జైట్మెంట్. ఇక రెండో పాట గాలివాలుగా ఓ గులాబీ వాలి, గాయమైనది నా గుండెకు తగిలి, తపించిపోనా ప్రతిక్షణం ఇలాగ నీకోసం, తరించిపోనా చెలి ఇలా దొరికితే నీ స్నేహం. గడియం నర్సరీలో పూల సవారి బండిలో ఊరేగింపజేసే సాహిత్యం, నయాగరా ఒడ్డుకు టూరిస్టులాగా తీసుకెళ్లగలిగే మధురమైన సంగీత బాణీలు. ఇక ఆ తర్వాత మరొక పాట మధురాపురి సదన మృదువదన, మరో వీణులు విందైన పసందైన పాట. దగదగమనే తూరుకు దిశ పడమర నిశై ముగిసలే, ఇది ఖచ్చితంగా కథలో కీలక సన్నివేశ పరంగా పెట్టి ఉంటారని తెలుస్తూనే ఉంది. నర్మదా ఓ నర్మదా మరో పాట. యూట్యూబ్లో ఈ పాటలన్నీ వినవచ్చు కనవచ్చు. తెలుగు సినిమా టాకీ ప్రారంభమైన నాటి నుండి నేటి వరకు పాటలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. కేవలం పాటలు హిట్స్ అవ్వటం వలన వేల సినిమాలు విజయవంతమయ్యాయి. కమ్మని సంగీతాన్ని అందించిన అనిరుద్ధ్ రవిచంద్రకు అభినందనలు. మంచి సంగీత సాహిత్యాలు ఉండటం ఈ సినిమాకు నాలుగో యోగం. ఇక ఐదో యోగం ఫోటోగ్రఫీ, ఆరో యోగం కొరియోగ్రఫీ, ఏడో యోగం ఫైట్స్, ఎనిమిదో యోగం పంచ్ డైలాగ్స్, తొమ్మిదో యోగం విడుదల తేదీ. 10 జనవరి తేదీలోనూ మాసంలోనూ నంబర్1 ఆధిక్యతను సూచిస్తుంది. సంక్రాంతి తెలుగువారి పండుగలు అన్నింటిలోకి నంబర్1, వెరసి అంతా శుభప్రదం. ఇక ఈ సినిమాకు 10వ యోగం పవన్ కళ్యాణ్ యొక్క రాజకీయ ప్రస్తావన. పొలిటికల్ విషయాలు నేనేమీ వ్యాఖ్యానించను, కానీ జనసేన పార్టీ కార్యాచరణ వైపు బుడిబుడి అడుగులు వేస్తున్న ప్రస్తుత తరుణంలో విడుదలవుతున్న సినిమాగా అజ్ఞాతవాసికి కొంత మైలేజ్ లభిస్తుంది. ఇది 10వ యోగం. మరొక ఆడతారా కొని ఆడతారా పూజా హెగ్డే 11వ యోగం. రావు రమేషు, తనికెళ్ల భరణ్ లాంటి సీనియర్ నటులు 12వ యోగం. ఇంకా ఇక్కడ నేను మాట మాత్రంగైనా ప్రస్తావించని స్పెషల్ డిష్లు ఈ సినిమాలో చాలా ఉన్నాయి. అవన్నీ చెబితే కొంతమంది ముదురు అభిమానులు సినిమాను విడుదల తేదీని ప్రీపోన్ చేయమని ఆందోళన చేపడతారు. ఇన్ని మాటలు ఎందుకండి, ఏ సినిమాకైనా ఎందుకెళ్తాం? వినోదం కోసం, వినోదం ఇచ్చే సంతోషం కోసం. పాటలు, ఫైట్స్, డ్యాన్సు, హీరోయిన్సు, ఐటమ్ సాంగు, అతిథి నటుల సందడి, మంచి కథ, పైపెచ్చు పవన్ కళ్యాణ్. ఈ మాత్రం రివ్యూ రాయడానికి రిలీజ్ డేట్ వరకు ఆగాలండి. 5-స్టార్ హోటల్ బఫే భోజనం రుచి చూశాకే బాగుందని చెప్పాలా? సినిమా చాలా బాగుందని మీకు అనిపించడం లేదు? ఏమో బాబు, నాకైతే సినిమా చాలా బాగుంది. వీరాభిమానంతో పొగడ్తలతో ముంచెత్తడానికి నేనేమైనా కాలేజీ కుర్రాడినా ఏమిటి? నిజాయితీగా నాకు అనిపించిందే చెప్పానండి. అజ్ఞాతవాసి ఆహ్లాదం కలిగించే అందమైన తెలుగు సినిమా. పవన్ కళ్యాణ్ లాంటోళ్ళు అరుదుగా ఉంటారు ఏడాదికోసారి వచ్చి వెళ్లే సంక్రాంతిలాగా. 60 సంక్రాంతులు చూసిన నేను సంక్రాంతి రాకముందే సంక్రాంతి గురించి చెప్పటం తప్పులేదనుకుంటే ఈ వీడియోకు ఒక లైక్ కొట్టండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సినిమా గురించి సానుకూల దృక్పథంతో ఉన్న మీకు అజ్ఞాతవాసి ఎంతో సంతృప్తినిస్తుందని నా ఆకాంక్ష.
మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను.